अंदर की प्रेज लॉर्ड अंदर बहुनारा यह करोना दिन अंदर मन गृहा उठनामू मरी मंदरा मरी को कल वरकू मूत पड़ उठनाई काबी मरी मन गृहाल उ लाइव प्रोग्रम्स यूट्यूब प्रोग्रम्स मेरंदर विनी आत्मीय मेलू पंदनी प्रभु पेरट मन चुनाव इदिन परचर्य कोरकै परिशुद्ध ग्रंथंलो नुंडि यशया ग्रंथं 57वा अध्यायमु मोदटि वचनमु मध्य भागमुनु गमनिस्तां। यशया ग्रंथं 57वा अध्यायमु मोदटि वचनं मध्य भागं भक्तुलैन वारु तीसुकोनि पोबडुचुन्नारु ई ओक माटनु मनं गमनिंचिनट्लयिते चाला मंदि कोंतमंदि प्रश्नलु अडुगुतू उन्नारु ఎందుకు నిజంగా దేవుని యొక్క ప్రియమైనటువంటి బిడ్డలు మరి ఈ రీతిగా కరోనా వ్యాధిన బడి లేదా ఆయా అనారోగ్య పరిస్థితుల గుండా మరి వెళ్ళిపోతూ ఉన్నారు మరి ఏమైపోవాలి వారు చేసినటువంటి పరిచర్య లేకపోతే వారి మరి ఆయొక్క తదుపరి ఎవరు చేస్తారు అంత మంచిగా చేయగలరా లేదా అది మన పని కాదండి మరి నన్ను కూడా కొంతమంది ప్రశ్నలు అడుగుతూ వచ్చారు అది నేను ప్రార్థన చేస్తూ వచ్చాను అప్పుడు దేవాది దేవుడు కొన్ని మాటలు నాకు బోధిస్తూ వచ్చాను అయితే ఎందుకు ఈ యొక్క దైవజనులు దేవుని యొక్క పిల్లలు విశ్వాసులు మరి కరోనా బారిన పడుతూ ఉన్నారు అని గమనించినట్లయితే ఆ కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం కీర్తనల గ్రంథం 116వ అధ్యాయము 15వ వచనం యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది యెహోవా భక్తుల మరణము యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన యొక్క ఇంటిలో ఆయన యొక్క వనములో మరి పని చేస్తూ ఈ లోకాన్ని ముగించి ప్రభు యొద్దకు వారు వెళ్ళుట మరి ఆయన ఆ యొక్క దేవుని యొక్క బిడల విషయంలో ఆయన మరణాన్ని కూడా విలువైనదిగా ఎంచినాడు కాబట్టి ఆయా సమయాన్ని బట్టి మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది కదా ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము గమనించినట్లయితే మొదటి వచనం ప్రతిదానికి సమయము కలదు పుట్టుటకు గిట్టుటకు అన్నిటికీ సమయము కలదు కదా మనం అనుకుంటున్నాం మరి పుడితే మనం అంటున్నామా సంతోషం అయిపోతుందో మనం ఎవరైనా మన గృహాలలో ఒక చండి బిడ్డ మరి నూతనంగా మరి మన గృహంలో ప్రవేశించిందంటే వి ఆర్ వెరీ హ్యాపీ అండ్ మనము ఆనందించవలసినటువంటి విషయమే అదే సమయంలో పుట్టుట ఎంతో నిజమో అంతే నిజము గిట్టుట కూడా అయితే ఈ లోకంలో ఆయన మనం అనేక పర్యాయాలు మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నాం వై వి ఆర్ కమింగ్ టు దిస్ వరల్డ్ మనం ఈ లోకంలోనికి ఎందుకు వస్తున్నాము చూద్దామా 43వ అధ్యాయము యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే మనం ఈ లోకంలోకి వచ్చామంటే ఆయన మహిమార్థమై వచ్చామండి అదే సమయంలో ఈ లోకంలో మనము ఆయన మహిమార్థమై జీవించాలనేది కూడా ఆయన యొక్క అభిలాష ఆయన యొక్క కోరిక ఆయన ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషిని ఒక విలువైనటువంటి వ్యక్తిగా మరి పంపించాడు ఈ భూలోకానికి మరి అందుకే చూడండి ఒక పిల్లవాడు పుట్టినప్పుడు మరి ఏడుస్తాడు చిన్న చంటి బిడ్డ ఈ లోకంలోకి రాగానే ఏడుస్తూ ఉంటాడు కదా ఎందుకంటే ఆ పరలోకాన్ని విడిచిపెట్టి రావాలంటే ఎంతో మరి కష్టం ఈ భూలోకంలో ఉన్నటువంటి మరి బాధలు శ్రమలు పాపభూయిష్టమైనటువంటి లోకం
అయినా కానీ దేవుడు ఎందుకు పంపిస్తున్నాడు? తనను మహిమపరచుకోవడానికి. ఎంత గొప్ప దేవుడు అండి. అందుకే మరి మనం ఇంకా కొంచెం ముందుకు కొనసాగినట్లయితే భక్తులైనటువంటి వారు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అంటే చూద్దామా. లూకాసు వార్త మొదటి అధ్యాయము 23వ వచనం. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఎప్పుడు వెళ్ళిపోతున్నారు? అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడేనండి దేవుడు మనల్ని ఆయన యొక్క పరలోక రాజ్యంలోనికి పిలుచుకుంటాడు. మనం గమనించాలి, ఈ లోకంలో మనము పుడుతున్నామనంటే మహిమ నిమిత్తమై పుడుతుంటున్నాము, జీవిస్తున్నామంటే కూడా ఆయన కొరకు జీవించడానికి మనం నేర్చుకోవాలి. అవును, ఈ లోకంలో మరి అనేక శ్రమలు, బాధలు, హింసలు, వేదనలు, శోధనలు, మరి ఎన్నో సమస్యలు ఉంటాయి. అయితే వాటన్నిటినీ అధిగమించి ఆయన కొరకు మనం జీవించడమే ఆయన కోరుకున్నటువంటి జీవితము. నిజంగా యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి ప్రతి వ్యక్తికి ఇది ఎంతో శ్రేష్టమైనటువంటి జీవితం అండి. అదే సమయంలో ఇంకా యేసుక్రీస్తు అని నామము ఎరగనటువంటి బిడలకు కూడా మనము ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తులుగా ఉండాలనేసి ప్రభు యొక్క కోరిక. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం గమనిస్తాం ఆయన ఏం చేస్తూ వచ్చినాడు ఈ లోకంలో. రోమాపత్రిక 8వ అధ్యాయము 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఏం చేశాడంట? ఎవరినైతే నిర్ణయించినాడో వారిని పిలిచాడు, ఎవరినైతే పిలిచాడో వారిని నీతిమంతులుగా చేశాడు. నిజంగా ఎంత భాగ్యవంతులమండి, ఆయన చేత పిలువబడ్డాము, ఆయన చేత నీతిమంతులుగా చేయబడుతూ వచ్చినాము. అయితే అదే సమయంలో ఆయన మనల్ని మహిమపరుస్తూ ఉన్నాడు కూడా. అందుని బట్టి మనం ఎంతో సంతోషించాలి. మరి గత ఈ వారంలో మరి వేదనకరమైనటువంటి సంగతులు నేను నా జీవితంలో చూస్తూ వచ్చినాను. ఒకటి దినంలో నాకు అత్యంతమైనటువంటి ప్రియమైనటువంటి వ్యక్తులు, మరి ఒకటే దినంలో 2 గంటల వ్యవధిలో వాళ్ళు ఈ లోకాన్ని ముగించి ప్రభు యొద్దకు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా నేను వాళ్లతో మరి నా సహవాసము మరి అంత చక్కగా ఉండింది కాబట్టి. మా కోడలు నూతనంగా మరి వివాహమైనటువంటి గత మాసం 22వ తేదీన మరి వివాహమైనటువంటి మా కుమారుడు మరి భార్య తన తండ్రి ఆయన చనిపోవడము, 2 గంటల వ్యవధిలో ఇంకొక దైవజనుడు మరి చనిపోవడం, మరి అది ఇంకా 2 గంటల సమయంలో మరి ఇంకొక సహోదరి మరి తను కూడా ఈ లోకాన్ని విడిచి ప్రభు యొక్క మహిమలో ప్రవేశించిందనేసి విన్నప్పుడు, ఒకటే రోజు నాకు ఆ రీతిగా వినబడ్డప్పుడు నాకు చాలా బాధేసింది. అయితే ఆ సమయంలో నేను బాధపడ్డాను కూడా. ఎందుకంటే నేను శరీరంలో ఉన్నాను, మానవ బలహీనతలు ఉన్నాయి. అయితే వారితో నా సహవాసాన్ని బట్టి నేను బాధపడ్డాను. అట్ ద సేమ్ టైం దేవుడు ఎంత గొప్పవాడంటే నన్ను నెమ్మది పరుస్తూ వచ్చినాడు, నన్ను ధైర్యపరుస్తూ వచ్చినాడు, నన్ను లేవనెత్తుతూ వచ్చినాడు, ఆ బాధ నుండి నివారణ కలుగజేస్తూ. ఎస్, ఐ కెన్ సీ అగెయిన్ మై బిలవర్డ్స్. నేను మళ్ళీ నా ప్రియులను చూస్తాను, నేను మళ్ళీ కలుసుకుంటాను వాళ్ళని అని. ఎందుకంటే వాళ్ళు ఈ లోకంలో వారి యొక్క పని సంపూర్ణం చేసుకున్నారు. దేవుడు వాళ్ళకి ఆ ఎంత పని అయితే నిర్ణయించినాడో ఆ యొక్క పనిని ముగించేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. సో వాట్ అబౌట్ వాళ్ళు విడిచినటువంటి ఈ యొక్క పరిచర్య కానీ, కుటుంబం కానీ, లేకపోతే ఇంకేదైనా కానీ ఎవరు చూస్తారు, ఏం చేస్తారు, ఎట్లా జరుగుతాయి ఇవన్నీ, వారి వెనకాల ఇవన్నీ ఎవరు చేస్తారు, ఎవరు చూస్తారు అని అంటే ఆ దేవాది దేవుడే మరి ఆ స్థానంలో. వారి స్థానాన్ని మనము పూరించలేము. వారు చేసినటువంటి పనిని కానీ, వారి యొక్క ప్రేమను కానీ, వారి యొక్క ఆప్యాయతలు కానీ, వారి యొక్క మంచితనాన్ని కానీ, వారి యొక్క సమస్తమైనటువంటి దేవుని యొక్క కృపను బట్టి వారు ఏదైతే పొందుకుంటూ వచ్చినారో దాన్ని మనం ఏమీ మనం మాత్రం ఫుల్ఫిల్ చేయలేము. అయితే ఆ దేవుడు మట్టికి ఆ కుటుంబాలలో
మరి ఆ యొక్క నెమ్మదిని సమాధానమును ఓదార్పును సమస్తాన్ని ఇచ్చే ఆ దేవుడే అని ప్రభు నాతో చెబుతూ వచ్చినాడు. కాబట్టి నేను ఊరట చెందుతూ వచ్చినాను. ఆయన పిలిచాడు వాళ్ళని, ఆయన ఈ లోకంలో పంపించాడు, ఆ తర్వాత నీతిమంతులుగా చేశాడు, ఆ తర్వాత వారిని మహిమపరుస్తూ వచ్చినాడు. అందుకే చూడండి, ఎవరైనా దేవుని యొక్క కుమారులు కుమార్తెలు మరి ప్రభు నన్ను నిద్రిస్తే ఏమని చెప్తూ ఉన్నాము, వాళ్ళు మహిమలోకి ప్రవేశించారు. దే ఆర్ ప్రమోటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ టు హెవెన్. పరలోకానికి ప్రమోషన్ వచ్చింది వాళ్ళకి. అయితే నీ వంతు నా వంతు ఎప్పుడున్నదో మనల్ని మనము గమనించుకుంటూ, ప్రభువా నువ్వు ఎప్పుడు ఎప్పుడు పిలిచినా కానీ నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పగలిగే మరి ఆ యొక్క మాటలోనికి మనము రావాలి. ఎందుకంటే దేవాతి దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన తన స్వరక్తమిచ్చి తన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మన పని మనము, అందుకే అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు, మన పనిని ఇక్కడ సంపూర్ణము చేయాలి. ఆయన మనకి ఏదైతే ఇస్తున్నాడో పనిని మనము జాగ్రత్తగా చేస్తూ వెళ్ళాలి. ఈ దినాల్లో మనం గృహాలలోనే ఉంటున్నాం, మనకు అధికమైనటువంటి సమయం ఉంటుంది. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు, కొంతమంది వెళ్ళి వస్తూ ఉన్నారు. అయితే ఇంకా కుటుంబ సభ్యులు మిగతా భార్యకు కానీ భర్తలకు కానీ పిల్లలకు కానీ ఎంతో సమయం ఉందండి. మీరందరూ మీ పిల్లల్ని మీ భార్యాభర్తలు మీరందరూ కలిసి ఈ సమయంలో మరి దేవునికి ఎక్కువ సమయాన్ని ఇవ్వండి. తద్వారా ఆత్మీయంగా చాలా బలపడతామండి మనం. ఈ లాక్డౌన్ అనుమతి కూడా మరి ఊరికనే రాలేదండి, అది దేవుని చిత్తమై ఉన్నది. అందుకే లాక్డౌన్ వచ్చింది. లాస్ట్ ఇయర్ అంతా మనం కొంత చాలా సమయం లాక్డౌన్లో ఉంటూ వచ్చినాం. అయితే తిరిగి మళ్ళీ అనుమతి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇది ఉండకపోతే బాగుండు, వాళ్ళు ఉంటే బాగుండు, లేకపోతే ఇది జరిగితే బాగుండు, అది జరిగితే బాగుండు, మన ఊహ మన మాటనే. కానీ జరిగించేది ఆ దేవాతి దేవుడే. ఆయన మాటకు మనం లోబడాలి. అవును ప్రభువా, నీ చిత్తము జరిగించుటకు నాకు సహాయం చేయని చెప్పుకొని మనం ముందుకు వెళ్ళిపోతూ రావాలి. కాబట్టి ఈ లోకంలో వారు పని చేయవలసినటువంటి పని అంతటిని వాళ్ళు ముగించుకొని ఆ యొక్క పరలోక రాజ్యంలో నెమ్మది పొందుతూ ఉన్నారు. అందుకే చూడండి, మహిమలోనికి ప్రవేశించాడు అని అని చెప్తున్నాం కదా. ఆయన మహిమ భరిస్తేనేనండి ఆయన మహిమలోకి ప్రవేశం వాళ్ళు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మనమేం చేయాలి? ఇప్పుడు వారు విడిచినటువంటి పరిచర్య, లేదంటే వారు విడిచి వెళ్ళినటువంటి మరి ఆ కుటుంబము, వారిని ఆదరించాలి, వారిని ప్రేమించాలి, వారికి చేతనైనంత వరకు సహాయం చేస్తూ రావాలి, వారిని ఏమంటారు ఓదార్చాలి, వారిని లేవనెత్తాలి. ప్రభు ప్రేమను బట్టి, వారి యొక్క కుటుంబ జీవితాన్ని బట్టి, సంఘ జీవితాన్ని బట్టి, దేవుని యొక్క ఇంటిలో మనము ఎంతమంది అయితే చేర్చబడుతూ మరి వచ్చినామో వాళ్ళందరూ ఒకరిని భారములు ఒకరు భరించుకోమని ప్రభు చెప్పినటువంటి మాటను మనము నెరవేర్చటమే ఈ లోకంలో మనం చేయవలసినటువంటి పని. కాబట్టి మనం ఆ రీతిగా ఉండునట్లుగా ఆ దేవాతి దేవుడు సహాయం చేయంగాక. రండి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు. ఈ లోకంలో మమ్మల్ని మీరు నాయన తండ్రి ప్రభా పిలిచినారు తండ్రి ప్రభా. మరి ఎవరిని ముందుగా నిర్ణయించినారో వారిని పిలిచి వారిని నీతి మంత్రులుగా తీర్చినావు తండ్రి, స్తోత్రాలు. అదే సమయంలో ఈ లోకంలో మీ మహిమ నిమిత్తమై మమ్మల్ని పుట్టించినారని మహిమపరుస్తూ వచ్చినారు దినాలు. ఎంతో మంది మీ యొక్క దేవుని యొక్క దాసులు బిడ్డలు విశ్వాసులు మహిమలో ప్రవేశించినటువంటి కుటుంబాలు సంఘాలు బిడ్డలందరినీ ఆదరించండి నాయన తండ్రి ప్రభా, దీవించండి ఆశీర్వదించండి. ఈ లోకంలో ఒకని తల్లి వాడిని ఏ రీతిగా ఆదరిస్తుందో మరి నేను ఆ రీతిగా ఆదరిస్తానని చెప్పిన ప్రకారం ఆదరించండి, ఓదార్చండి, నెమ్మది పరచండి. నీ చిత్తము జరిగించుటకు మిగిలి ఉన్నటువంటి శేషం నేను మేము నిమిత్తమై మేము
ఆత్మలోక పటము లేదనెను ఆత్మలోక పటము లేదనెను తన్యుడవు నీవు తన్యుడవు తన్యుడవు నీవు తన్యుడవు ఓ ఇశ్రాయేల్ బహు ధన్యుడవు ఓ ఇశ్రాయేల్ బహు ధన్యుడవు ఏర్పరచబడిన ధన్యుడవు దరియేరితివి నీ ప్రభు కడకు ఏర్పరచబడిన ధన్యుడవు దరియేరితివి నీ ప్రభు కడకు చేర్చెను తన మందిరములోన చేర్చెను తన మందిరములోన తృప్తి పరచేదాని సమృద్ధి చే ధన్యుడవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు